వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కోవిడ్ నైన్టీన్ ప్రస్తుతం హైదరాబాద్ మహానగరాన్ని పీడిస్తుంది కరోనా రెండో దశ జన జీవనానికి ఇబ్బందికరమైన వాతావరణాన్ని తెచ్చిపెట్టింది సెకండ్ వేవ్ తీవ్రంగా వ్యాప్తి చెందడంతో చాలా మంది భయపడుతున్నారు వైరస్ ను ముందుగానే గుర్తిస్తే కోలుకోవడం చాలా సులభమే అయితే సెకండ్ వేవ్ లో లక్షణాలు అంత త్వరగా బయటపడటం లేదు కొంతమందికి రిపోర్టుల్లో నెగిటివ్ వచ్చినా వారి శరీరంలో కోవిడ్ ఉంటోందని వైద్యులు చెబుతున్నారు కోవిడ్ లక్షణాలు ఉండి పరీక్షల్లో నెగిటివ్ వచ్చినట్లయితే వైద్యులు సిటీ స్కాన్ ద్వారా కోవిడ్ను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారి జనాన్ని ఏ స్థాయిలో హడలెత్తిస్తుందో మాటల్లో చెప్పలేం ఎవరిని ముట్టుకుంటే సోకుతుందో ఏ వస్తువును పట్టుకుంటే అంటుతుందో అని జనాలు బెబ్బేలెత్తిపోతున్నారు అలాంటిది ఏకంగా నీటిలోనే నిల్వ ఉందనే వార్త ఇప్పుడు అందరినీ ఆందోళనకు గురిచేసింది హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్లో కరోనా జన్యువుల ఆనవాళ్లు ఉన్నట్లు ఓ అధ్యయనంలో తేలిందట కేవలం సాగర్లోనే కాకుండా నాచారం పెద్ద చెరువు చెరువులోనూ ఈ ఆనవాళ్లు ఉన్నాయట ఈ పరిశోధనను ఐఐసిటి సిసిఎంబీ ఏసీఐఆర్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించినట్టు సమాచారం పలు జలాశయాల్లోని నీటిని సేకరించిన ఈ సంస్థలు దాదాపు ఏడు నెలలుగా ఈ నీటిపై పరిశోధనలు సాగించారట అయితే ఈ నీటిలో కోవిడ్ వైరస్ జన్యువులు ఉన్నప్పటికీ తీవ్రంగా విస్తరించలేదని తేల్చినట్టు తెలుస్తోంది కరోనా బాధితుల విసర్జన వల్లే ఈ జలాశయాల్లోకి వైరస్ జన్యు పదార్థాలు చేరాయని నిపుణులు సమాచారం సమాచారమైతే ఈ నీటి నుంచి కరోనా వైరస్ మనుషులకు వ్యాపించే అవకాశం లేదని నిపుణులు నిర్ధారించినట్టుగా తెలుస్తుంది ఇప్పటి వరకు అలా సోకినట్టు ఆధారాలు కూడా లేవని తేల్చారట అందువల్ల భయపడాల్సింది ఏమీ లేదని చెప్పారట కాగా నగర శివారులోని పోతురా చెరువు ఏదిలాబాద్ చెరువుల్లో నీటిలో ఎలాంటి నమూనాలు లభ్యం కాలేదట ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాప్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాప్ డాట్ కామ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాప్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టాప్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాప్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టాప్ సబ్స్క్రైబ్ చేయండి తెలుగు స్టాప్ డాట్ కామ్ యూట్యూబ్ ఛానల్